ओम श्री गुरुभ्यो नमः गम गणाधिपतये नमः शुभम टीवी प्रेक्षक नमस्कार ईरोज मनमु ఆదాయ వ్యయాలు శుభకృత నామ సంవత్సరం రాజపూజ అవమానాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఒకసారి రాజపూజ అవమానాలు చూద్దాము. ఒకటి రాజపూజ్యం అవమానం ఐదుగా గోచరిస్తుంది. ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చుగా మనకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా గోచరిస్తుంది. రెండు తక్కువగానే ఉన్నాయి. రాజపూజ్యం తక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. దీనికి కారణం మనం చూసినట్లయితే ఆరవ స్థానంలో ఉపచయ స్థితిలో ఉన్నటువంటి శని భగవంతుడు కుంభరాశి సంచారం సప్తమ కేంద్రంలో మిశ్రమ ఫలదాతగా రాబోతున్నారు. దీని మూలంగా సొసైటీలో కొన్ని అవమానాలు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నైసర్గిక పాపి మనకు సింహరాశి వారికి శని పాపి. ఆయన వీక్షణ మీ డైరెక్ట్ రాశిపైన సింహలగ్నం సింహరాశిపైన అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. దీని మూలంగా మీకు వచ్చే అవమానాలు ఇంటా బయట కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశులకి శని భగవంతుడు ఏప్రిల్ 29న ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈయన ద్వారా వచ్చే నెగటివిటీని పోగొట్టుకోవడం కోసం కాళహస్తీశ్వరుడు వాయులింగ ఈశ్వరుడు కాబట్టి ఆయన మంత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాన్ని కానీ వింటూ చక్కగాను రవిహోర ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉంటుంది ఆదివారం. అలాగే రవిహోర కుదరకపోతే ఆదివారం ఎలాగూ సెలవే కాబట్టి ఈరోజు రాహుకాలం మీకు సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆ యొక్క రాహుకాలంలో కాళహస్తీశ్వరుని వాయుముద్ర, ఈ వాయుముద్ర అనగా ఈ చూపుడు వేలును బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనే శ్వాస మీద దృష్టి పెట్టండి. ఈ అష్టోత్తర శతనామ సహస్రనామాలు ఏదైనా కాళహస్తీశ్వరునికి సంబంధించింది వింటూ ఈ ధ్యానం చేయండి. ఈ శని వల్ల వచ్చే నెగటివిటీ క్లియర్ అవుతుంది. అలాగే మీకు పంచమ అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతి ఈయన అష్టమంలోకి వెళ్తున్నాడు. క్రానికల్ డిసీజెస్ లాంటి వాటి మూలంగా కొంత ఆదాయం వ్యయమయ్యిపోయే అవకాశం ఉంటుంది. రాజ్యమర్యాద అలాగే గౌరవం ఆదాయం ఉద్యోగ స్థానమైనటువంటి వృషభ రాశాధిపతి శుక్రుడు మీకు నెలకో రాశి చొప్పున మారుతూ ఉంటారు. ఈయన గురించి పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇది పెరగట్లన్నా తరగాలన్నా మీకు అష్టమం ఆరోగ్యం బాగుండాలి. ఉద్యోగం చేయాలంటే హెల్త్ సపోర్ట్ చేస్తేనే కదా మీరు మీ డ్యూటీలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేది. వచ్చే ప్రమోషన్స్ పంచమాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. పంచమ స్థానాధిపతి అష్టమాధిపతి బృహస్పతి అష్టమంలో పడ్డాడు. హెల్త్ బాగోలేకపోతే ఉద్యోగంలో మీకు సెలవులు ఎక్కువ పెట్టుకోవడం, డిలే చేయటం, వర్క్ డిలే చేయటం ఇవన్నీ జరుగుతాయి. ఇది బాగుండాలంటే ఇక్కడ ఈ బృహస్పతికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి. ఇదే శనివారం రోజు అదే రాహుకాలంలో చక్కగా ఈ బృహస్పతికి సంబంధించి స్తోత్రం ఒకటి చదవటం, అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామాలు కానీ స్తోత్రాలు కానీ ఏవైనా విన్నట్లయితే మీకున్నటువంటి ఈ దోషం నివృత్తి చేయబడుతుంది. మీకున్నటువంటి రాజపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇకపోతే మా సంస్థలో మీకు మీ గోచారం అనేది 30% ఫలిస్తుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే మీ రాశికి దశకి లగ్నానికి ఉన్నటువంటి స్థితిని గమనించి మీకు జపహోమ తపాదులతో పాటుగాను యోగ ముద్ర, మీకు జపంలో హోమంలో ఏ మూలమంత్రాన్ని ఇచ్చామో అది యోగం, ఏ యోగ ముద్రలో షట్చక్రాలలో యోగంలో ఏ చక్రంలో ఏ గ్రహం ఉంది అది ఏ ముద్రతో మనం పెంచుకోవచ్చు ఆ తత్వాన్ని బాగా లేకుంటే బాగా చేసుకోవటం ఇవన్నీ క్లియర్గా చూసి ముద్ర మంత్రం చేసిన తర్వాత ధ్యానానంతరము ఈ ధ్యానం చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ తలపైన పేర్కొని పోయి ఎలాంటి నెగిటివిటీ నుంచి బయటపడాలని చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామాలు కొన్ని ఒక వీడియో చేసి మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కన్సల్ట్ అయ్యి ఫాలో అవ్వగలరు. శుభాకాంక్షలు.